అశ్వయుజ మాస శుక్లపక్ష నవమి తిథిలో రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కుంచార కోరంభాయిపేట వద్ద ఉన్న దేవి ఆశ్రమంలో పీఠాధిపతి బాలభాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారికి తెల్లవారుజామున క్షీరాభిషేకం పలు నదుల నీటితో ఔషధ మూలికలు నీటిలో నిర్వహించారు. రాయల్ బ్లూ చీరతో అమ్మవారికి పలు పూజలతో ప్రత్యేక అలంకరణ పీఠాధిపతి చేసి అమ్మవారికి హాజరుచ్చారు. కరోనా మహమ్మారి వల్ల భక్తులకు దర్శనంకు అనుమతి లేదని ఆయన తెలిపారు. నిత్యం కైంకర్యాలను అమ్మవారికి ప్రతిరోజు చేస్తున్నామని అన్నారు. మరలా ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన మరుక్షణం భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుందని పీఠాధిపతి అన్నారు. భక్తులందరూ ఇళ్ల వద్ద ఉండి అమ్మ నామస్మరణ చేస్తూ కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు అందరూ శ్రద్ధగా లలిత పారాయణం చేయాలని కోరారు. లలిత పారాయణం వల్ల ఈ కరోనా మహమ్మారి దరిచేరదని అమ్మ ఆశీర్వచనాలు అందరికీ ఉంటాయని అన్నారు. ప్రజానం దేహి చిత్రం.